మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న చాలా పరిణామాలు కూడా అట్లనే ఏం చేద్దాం మరి ప్రధానంగా నిన్న జరిగిన ఒక రత్సాల నా దృష్టిలో అయితే పెద్ద సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని చెప్పాలి ఈటలను భర్తరఫ్ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రిని సస్పెండ్ చేయాలన్నారు ఆ ఇక కేసీఆర్ కేబినెట్ లో బీసీ దళిత నేతలకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు మరో న్యాయమని కూడా ఆయన ప్రశ్నించారు గుడిలో ఆ వ్యవసాయ శాఖ మంత్రి ప్రమాణం స్వీకారం చేయాలి రఘునందన్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఈ ఎపిసోడ్ చాలా తారాస్థాయికి పోయిందండి నిన్న జరిగిన ఈ ఎపిసోడ్లలో మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు రఘునందన్ రావుకు సంబంధించి నైట్ మరోవైపు నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఒక భారీ అంశం ఒకసారి చూద్దాం ఈ అంశం ఏంది అంటే ఇక్కడ ప్రధానంగా కూడా నిన్న చర్చనీయాంశంగా మారిన ఈ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా తెర మీదే తీసుకొచ్చింది ఈ అంశం ఏంటి అంటే రఘునందన్ రావుకు సంబంధించి ఆ ఏంది అంటే కృష్ణా పర్యవక ప్రాంతంలో దాదాపుగా నూట అరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏర్పాటు చేసుకుని మొదటగా ఎనభై ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత చేసిండు అంటే పూర్తి స్థాయిలో కూడా తన యొక్క బినామీల దాడ సబ్సిడీలను పొంది ఆ సబ్సిడీల నుంచి వచ్చిన లావాదేవీలతో పూర్తిగా తన ఆ కుటుంబానికి తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనేది ఈయన మీద ఆరోపణ ఎవరు చేసి అంటే పూర్తి స్థాయిలో రఘునందన్ రావు చేసిన అంశం ఈ రఘునందన్ రావుకు వీళ్ళిద్దరికి మధ్య తారాస్థాయిలో పంచాయతీ ఏడ వచ్చిందనే విషయాన్ని పక్కన పెట్టినా ఈయన ఏమని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో నా ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ పై ఒక న్యాయవాదిగా రాజకీయ నాయకుడిగా నేను ఎన్నో మంచి పనులు చేసినా గానీ గీసు అలవాట్లు నాకు లేవు అనేది ఈయన చెప్పా ఉంచే ఈయన వాదన ఏందో ఒకసారి రఘునందన్ రవి గుడ్డు ఆరోపణలు ఉద్దేశపూర్వక ఆరోపణలతో ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తా మూడు ఫామ్ హౌస్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకం పశువుల కుట్టాలు కూలీల రేకుల షెడ్లు కూడా ఫామ్ హౌస్ లుగా కనిపిస్తే అది అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా ఆ చెప్పిన ప్రధాన అంశం కూడా కనబడుతున్న అంశం కనబడుతుంది ఏంటి అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అటువైపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సంబంధించిన ముదిరిన వివాదం తారాస్థాయికి ఇద్దరు కూడా అడ్వకేట్లే వీళ్ళు వీళ్ళు పెద్ద ఏంది అంటే ఇద్దరు కూడా అడ్వకేట్ కు సంబంధించిన ఈ అడ్వకేట్ల పంచాయతీ రాజకీయ నాయకుల పంచాయతీ తరాస్థాయికి అయితే చేరింది అనుకోవచ్చు దీంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు ఎందుకు నేను అంశాన్ని రఘునందన్ రావు సంబంధించి గుడ్డి ఆరోపణలు చేస్తున్నాను అనేది నిరంజన్ రెడ్డి చెప్తే లేదు లేదు ఆయన ఆఖరికి ఇక్కడ నదిని కూడా పూర్తి స్థాయిలో చదువును చేసిండు ధరణి వెబ్సైట్లలో కూడా ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది దాన్ని చదువును చేసిండు మొత్తం నూట అరవై ఐదు నూట అరవై పైచిల్ కు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై పైచిల్ కూడా ప్రహారీ కూడా కట్టిండు అది ఎలా సాధ్యమైంది ధరణి అనేది ధనవంతులకు మాత్రమే పనిచేసింది పేదలకు పనిచేస్తలేదు అనేది రఘునందన్ ఆరోపణ సో తా భారీ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అంశం ఒకరికొకరు అయితే సవాలు విసిరిన పరిస్థితి ఈయన నిరంజన్ రెడ్డి ఏం చెప్పిండంటే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఛాలెంజ్ విసిరిండు మరి ఇలా రఘునందన్ రావు దానికి ఏమైనా రిప్లై ఇస్తాడా ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే నిన్న జరిగిన అంశం మీ అందరికీ తెలుసు కదా